మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈరోజు చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే పులివెందుల్లోని ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఇల్లు, అంటే వాళ్ళ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ఇంటికి చేరుకున్నటువంటి సిబిఐ అధికారులు, లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే వాళ్ళ అనుచరులు పిఎల్ ఎవరైనా ఉంటే వీళ్ళను బయటకు పంపించేసి బయట నుంచి ఎవరిని లోనికి రానివ్వకుండా లోపలికి వెళ్ళి భాస్కర్ రెడ్డి గారిని 1 గంట గంటన్నర పాటు విచారించి ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మెమో ఇచ్చి భాస్కర్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ. ఇది చాలా కీలక పరిణామం. ఈ క్రమంలో అక్కడి నుంచి సిబిఐ అధికారులు తననైతే కడపకు తీసుకెళ్లారు. మరి అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ తీసుకెళ్తారా లేకుంటే కడపలోనే ఉంచుతారన్న విషయం అయితే తెలియాలి. బట్ ఇది తెలంగాణ పరిధిలో జరుగుతుంది సిబిఐ విచారణ కాబట్టి మోసప్రాబులు కడప నుంచి హైదరాబాద్కే తరలించవచ్చు. ఇదే క్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారు. అదే సమయంలో సిబిఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నా కూడా అవి ఇంకా అధికారికంగా కన్ఫామ్ కాలేదు. ఇప్పటికీ అవినాష్ రెడ్డి గారిని 4 సార్లు సిబిఐ విచారించింది. ఈ క్రమంలో ఈరోజు భాస్కర్ రెడ్డి అరెస్టు జరిగే కంటే ముందు 2 రోజుల ముందే వీళ్ళ కీలక అనుచరుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసింది సిబిఐ. సో ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైన విషయాలని ప్రస్తావించారు. వెరస మొత్తం మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో దాని మీద సిబిఐ చాలా దూకుడు మించినట్టుగానే కనిపిస్తుంది. వాస్తవానికి సుప్రీంకోర్టులో ఇది మొన్న విచారణ జరిగినప్పుడు ఈ నెలాఖరు వరకు ఈ కేసు విషయాన్ని తేల్చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం, విచారణ అధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ను మార్చి మరొకరికి బాధ్యతలు అప్పగించడం, అండ్ ఈ నెలాఖరుకు విచారణకి ఇది వస్తూ ఉంది సుప్రీంకోర్టులో. సో అప్పటికి సిబిఐ ఏదో ఒక నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది కాబట్టి ఈ విషయంలో దూకుడు పెంచి తెల్లవారుజామున వెళ్ళి మొత్తం హడావిడి చేసి తనను అరెస్ట్ చేసి అండ్ తదుపరి తనను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అందరి కళ్ళు అందరి ప్రశ్నలు, సో ఆ వైఎస్ అవినాష్ రెడ్డి గారి విషయంలో ఏం చేస్తారు అని, తనను మరొకసారి ఏమైనా విచారిస్తారా లేకపోతే తనను కూడా అరెస్ట్ చేస్తారా, మొత్తం మీద వీళ్ళ పాత్రను సిబిఐ ఏ విధంగా తేల్చబోతూ ఉంది, అటువైపు వీళ్ళ వాదనేమో మరోలా ఉంది, కావాలనే టార్గెట్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. మేము చెప్పిన ఆధారాలు ఇవి, వీళ్ళు కనీసం రికార్డు కూడా చెయ్యట్లేదని అనుమానం కలుగుతుందని చెప్పినటువంటి అవినాష్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. మొన్నటికి మనం చూసాం మార్చి 14వ తేదీ జరిగిన విచారణకు సంబంధించి ఆడియో వీడియో ఫుటేజ్ నాకు కావాలి అని. సో మొత్తం మీద అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రాజకీయ విమర్శలకు ప్రతివిమర్శలకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దీన్ని సెంట్రిక్గా చేసుకొని కొన్ని రోజులు నెలల పాటు నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా సాగిన ఆశ్చర్యం లేదేమో. వెరసి మొత్తం మీద ఈ హత్య కేసు యొక్క మోటో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే క్లియర్ కట్గా చెప్పింది కాబట్టి ఆ మోటివ్ ఏంటి అని. సో ఆ మోటివ్ని సిబిఐ తేలుస్తారా, తేలిస్తే ఏ కోణంలో తేలుస్తుంది అన్నదైతే ఇంట్రెస్టింగ్, చూద్దాం.